देव टीवी ऑस्ट्रोलॉजी चैनल वीक्षिस्तुन्न प्रेक्षकुलंदरिकी नमस्कारं। कुंभराशि वारिकी रेपटी रोजु नुंडि वारी जीवितं एला उंडबोतुंदि इंका वीरु एलांटि परिहारालु चेयालि अने विषयालनु कूडा ई वीडियोलो मनं पूर्तिगा तेलुसुकुंदां। పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు ప్రేక్షకులకు ఒక సూచన, ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావాల్సిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి, ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది। అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు వస్తుంది, అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు। ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈరోజు ఫలితాలు కనుక చూసినట్లయితే మీ ఇంటి గురించి ఆలోచన చేయడం ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఈరోజు। ఇంకా ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ల నుండి తప్పిస్తుంది, ముఖ్యంగా మీరు కూడా వాటిలో పాల్గొంటారు। ఇంకా అనవసర సందేహాలు అనుమానాల సంబంధాన్ని దెబ్బతీస్తాయి, కావున జాగ్రత్త। ఈ కారణంగా మీరు మీ ప్రియమైన వారిపై సందేహ పడవద్దు, కానీ ఏదైనా విషయం మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వకపోతే వారితో కూర్చొని మాట్లాడండి, అలాగే మీ ప్రేమతో మీరు వారిని చూడాలి। అలాగే రేపు కనుక మీరు చూసినట్లయితే మీ జీవిత భాగస్వామితో మీరు గడపడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది। ఇంకా ప్రియమైన వారు వారి పొందిన ప్రేమానురాలకు పొంగి పొర్లుతారు, ఎవరినో కలిసేందుకు ఈరోజు మీరు వేసుకున్న ప్లాన్ కాస్త మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగాలేకపోవడం వలన సాగదు, కానీ మీరిద్దరు మంచి సమయాన్ని కలిసి గడుపుతారు, ముఖ్యంగా మీ నమ్మకం మరియు శక్తి చాలా బాగుంటుంది। ఇంకా డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తి మీదనే తిరుగుతుంది, కావున జాగ్రత్త। ఇంకా మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో ఖర్చు పెట్టడం జరుగుతుంది, ఇంకా కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వలన కలుగుతాయి। ఇంకా మీ సమస్యలను మరచి మీ కుటుంబ సభ్యులతో సమయం చక్కగా గడపాలి, ముఖ్యంగా మీ ప్రియమైన వారి జీవితం ఆశను తెస్తుంది। మీరు చేసే వ్యాపారాలు కూడా మంచిగా ఫలిస్తాయి, కానీ మీరు భాగస్వాముల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు। మీరు కనుక వివాహం అయి ఉండి పిల్లలు ఉన్నట్లయితే వారితో మీరు సమయాన్ని సరిగ్గా గడపడం లేదు, కావున వారు మిమ్మల్ని కంప్లైంట్ చేస్తారు। ఇంకా వైవాహిక జీవితంలో క్లిష్ట దశ తర్వాత మీకు ప్రేమ యోగం కనబడుతుంది, ఇంకా మంచి ఫలితాల కోసం మరియు ఆర్థిక మెరుగుదల కోసం అసూయ మరియు ఈర్ష్య వంటి లక్షణాలను నివారించండి, ఇంకా ఇష్టదైవాన్ని ప్రార్థించండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి।